తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతిలోని ప్రతి వస్తువును పరమాత్మ స్వరూపంగా ఆరాధించే అద్భుత ప్రేమాస్పద సంస్కృతి మనది. వీరు వారు అనకుండా అందరినీ ఆదరించే సద్గురువే షిరిడీ సాయినాథుడు, యోగి పుంగవుడు, ఈశ్వర స్వరూపుడు. అందుకే ఆ మహనీయుడు సాయీశ్వరుడైనాడు. అలాంటి పరమాత్మను అర్చించుటకు ఎన్నో ఆలయాలు, మందిరాలు మన రాష్ట్రంలో వెలిశాయి. ఈనాటి తీర్థయాత్రలో ఓ షిరిడీ సాయిబాబా మందిరాన్ని మనం తిలకిద్దాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే గురువు. అలాంటి గురువుకు అనునిత్యం నమస్కరించాలి. అనుక్షణం ఆ త్రిమూర్త్యాత్మక రూపాన్ని మదిలో ఉంచుకుని పనులు చేస్తే అన్నీ విజయాలే. పసిపాపగా ఉన్నప్పుడు తల్లే ప్రథమ గురువు, అటు తర్వాత రక్షకుడైన తండ్రి గురుస్థానాన్ని ఆక్రమిస్తాడు. మనకు విద్యాబుద్ధులను నేర్పి జీవిత గమ్యాన్ని చేరే మార్గాన్ని చూపే గురుదేవులకు మనం నమస్కరించాలి. చరిత్రలో ఎందరో మహనీయులు గురుస్థానాన్ని సంపాదించారు. వ్యాసుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఆదిశంకరుడు, రామానుజాచార్యులు, శ్రీ రాఘవేంద్రుడు, ఇలా ఎందరో మన మదిలో మెదులుతారు. నేటి శతాబ్దంలో సద్గురువు అనగాని మదిలో మెదిలే రూపం శ్రీ షిరిడీ సాయినాథుడు. జీవితంలో ఎందరు గురువులు ఉన్నా సద్గురువుగా ఖ్యాతికెక్కినది షిరిడీ సాయిబాబా వారు మాత్రమే. అలా అందరికీ ఆరాధ్యులైనారు షిరిడీ సాయిబాబా. అందుకే షిరిడీ సాయిబాబా మందిరాలు ఊరూరా వాడవాడలా వెలిశాయి. ఎందరికో తన మహిమలతో అనుభవాలను, అద్భుతాలను మిగులుస్తున్న మహనీయులు శ్రీ షిరిడీ సాయిబాబా. కామారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లా. కాని ముందునుండే కామారెడ్డి పట్టణం వ్యాపారానికి, యువకుల విదేశీ ఉద్యోగ ప్రయాణాలకు పేరు. అలాంటి కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నెలకొన్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం నిత్యం భక్తులతో అలరారుతోంది. కాలనీలోని పెద్దలు, ఔత్సాహికులు, విద్యావేత్తలైన పౌరులు కామారెడ్డి టౌన్లోని విద్యానగర్ కాలనీలో బాబావారి మందిర నిర్మాణం చేయాలని 1986లో దృఢ సంకల్పం చేశారు. బాబావారి అనుగ్రహంతో 1995 మే 7వ తేదీ అనగా వైశాఖ శుద్ధ సప్తమి నాడు వేద పండితుల మంత్రబలంతో బాబావారిని ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి దినదిన ప్రవర్ధమానంగా ఇక్కడి శ్రీ షిరిడీ సాయిబాబా వారికి నిత్య హారతులు, సంవత్సరం పొడవునా ఎన్నో విశేష కార్యక్రమాలు జరుపుతున్నారు. ప్రతినిత్యం ఉదయం 5 గంటలకు కాగడ హారతి, అటు తర్వాత పాలు, కొబ్బరి నీరు, శుద్ధ జలాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు 4 హారతులు నిర్వహిస్తారు. కామారెడ్డిలోని షిరిడీ సాయిబాబా మందిరంలో ఆలయ సంప్రదాయ విధానంలో ఈశాన్య భాగాన చేదుడు బావి, దేవతా వృక్షాలు, భక్తులు ప్రశాంతంగా మందిరంలో సేద తీరటానికి కావలసిన పచ్చిక బయళ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. మందిర ప్రవేశమే భక్తుల మనోచిత్త వృత్తులను తగ్గించి మనసుకు ప్రశాంతత చేకూర్చేలా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణమంతా దేవతా వృక్షాలతో, వివిధ దేవతల మందిరాలతో ఎంతో సంప్రదాయంగా, ఆధ్యాత్మిక శోభతో గోచరిస్తుంది. సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి, వైశాఖమాసంలో వార్షికోత్సవాలు, గురు పౌర్ణమి, శ్రావణమాస ప్రత్యేక పూజలు, నవరాత్రులలో విశేషంగా బతుకమ్మల పూజ, దీపావళికి ప్రత్యేక దీపాలంకరణలు, ఇలా మన సంప్రదాయంలో ఉన్న అన్ని ఉత్సవాలను శాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. కామారెడ్డిలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో నెలకొన్న భారీ శ్రీయాంజనేయ స్వామి మూర్తి అల్లంత దూరం నుంచే ఆకర్షిస్తుంది. అలానే ఇక్కడి బాబా మందిరంలో నెలకొన్న శ్రీ ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి, శ్రీ గాయత్రీమాత తదితర మందిరాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. భక్తులు ఆ దేవతల అనుగ్రహానికై మొక్కుతారు. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నెలకొన్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో నెలకొన్న మహనీయుని భారీ శ్రీమూర్తి శ్రీ ఆంజనేయ స్వామివారు.
భక్త పరాధీనుడు శ్రీరాముని బంటు మహాశక్తిశాలి అయిన శ్రీ వీరాంజనేయస్వామి వారి భార్య విగ్రహం దూరాన్నుండే చూపరులను ఆకర్షిస్తుంది. శ్రీరామాయణంలోని సుందరకాండలో దర్శనమిచ్చిన స్వామి సీతమ్మ జాడను కనుగొని శ్రీరాముని ఖేదాన్ని తొలగించిన ధీశాలి భక్తుల పాలిట కల్పతరువుగా నిలుస్తూ వారి కష్టనష్టాలను దూరం చేస్తున్నారు. ఇక్కడి పచ్చిక బయళ్ల మధ్యన శ్రీ షిరిడీ సాయిబాబా వారి మందిరానికి ఎడమవైపున గదాధారి అయి అభయహస్తాన్నిస్తూ మన అంజన్న దర్శనమిస్తున్నాడు. ఈ స్వామికి ముందు భాగాన నెలకొన్న శ్రీ ఆంజనేయస్వామి మందిరంలోని శ్రీమూర్తికి అర్చన హారతులు భక్తిపూర్వకంగా నిర్వహిస్తారు. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపాదాసాంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపాదాసాంజనేయ శ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ శ్రీంకార వేజ కరుణించవయ్య దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపాదాసాంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపాదాసాంజనేయ. కామారెడ్డిలోని విద్యానగర్ కాలనీలో నెలకొన్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో ఉన్న ఉపాలయాలైన శ్రీ దత్తాత్రేయస్వామి, సంతోషిమాత, గాయత్రీమాతల ఆలయాలు బాబా మందిరానికి కుడివైపున గోచరిస్తాయి. దత్త జయంతికి, దత్త పౌర్ణమికి విశేష అభిషేకాలు, అర్చనలు, ధ్వజారోహణ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ దత్త జయంతి నాడు మధ్యాహ్నం అన్నప్రసాదాల వితరణ, 6 గంటలకు భజనలు, బాలదత్తుని డోలాహరణం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ సంతోషిమాత, శ్రీ గాయత్రీమాతల సన్నిధానంలో నిత్య కుంకుమార్చన, హారతి నైవేద్యాలే కాకుండా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు శుక్రవారంనాడు లలితా సహస్రనామ పారాయణం, శనివారంనాడు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. గాయత్రీమాతకు హారతులిచ్చి ఆ తల్లి దయకు పాత్రులవుతారు. తేజస్సు, బుద్ధి, జ్ఞాన సముపార్జనకు శ్రీ గాయత్రీమాత అనుగ్రహం ఎంతో అవసరం. ఫలదాత్రీ సావిత్రీ వేద వరదాత్రీ గాయత్రీ శుభ ఫలదాత్రీ. కామారెడ్డి పట్టణంలో వేంచేసి ఉన్న బాబా మందిరంలో నెలకొన్న ధుని మండపంలో ఓ ప్రత్యేకత గోచరిస్తుంది. భక్తులు కాస్తంత సేద తీరి బాబా చరిత్రను తెలుసుకునే వీలుగా చిత్రపటాలను అమర్చారు. ప్రక్కనే వివిధ ఉత్సవాలకు, శుభకార్యాలకు అందుబాటులో ఉండేలా కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, వివిధ మాసాల్లో ఎన్నో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరి ఆ విశేషాలను తెలుసుకుందాం. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నెలకొన్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిర ఆవరణలో నెలకొల్పిన ధుని మండపం కాస్త భిన్నంగా గోచరిస్తుంది. షిరిడీలో బాబావారు సశరీరులుగా ఉన్నప్పుడు వారు వెలిగించిన ధుని మానవుల దోష పాపాలను ఆహుతి చేసినట్లే ఇక్కడి ధునిలో కూడా టెంకాయలు, ఆవు పిడకలు, సాంబ్రాణి లాంటి ద్రవ్యాలను వేసి తమలో ఉన్న దుష్ట ఆలోచనలను దహించమని ప్రదక్షిణలు చేస్తారు. షిరిడీ సాయిబాబావారు ప్రబోధించి ఆచరించి చెప్పిన దివ్య జ్ఞానామృత విశేషాలను ఈ ధుని మంటపంలో ఏర్పాటు చేశారు. షిరిడీ సాయిబాబాకు జరిపే అభిషేకాలు, అర్చన, హారతులు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడి అర్చకులు, మందిర పాలకవర్గ సభ్యులు. బాబా చెప్పి చూపించిన మార్గదర్శకాలెన్నింటినో షిరిడీ సాయిబాబా మందిర పాలకవర్గం వారు అమలు చేస్తున్నారు. సామాజిక కార్యక్రమాలు ఎంతో శ్రద్ధగా, ఓపికతో నిర్వహిస్తారు. మనసే హారతి శిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాయగణోయి సాయిరా. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నెలకొన్న శ్రీ షిరిడీ సాయిబాబావారి హారతి ఉత్సవం కనులారా దర్శించి ఆనందాశ్రు నయనాలతో పులకించిపోతారు ఇక్కడి భక్తులు. తెల్లని పాలలాంటి పట్టు వస్త్రాలు ధరించి పున్నమి చంద్రుని చల్లని కాంతిలా ప్రసరించే బాబావారి ప్రేమపూరిత చూపులను తలతిప్పకుండా వీక్షిస్తారు భక్తులు. కాషాయ రంగు టోపీ, సొగసైన ఊలుకుచ్చు, చేమంతి, గులాబీల మాలలు ధరించి దేదీప్యమానంగా వెలుగొందుతారు బాబావారు. Thank you.
శ్రీచరణం శుభచరణం సాయి చరణం నవతరణం భయహరణం సాయి శరణం శ్రీచరణం శుభచరణం సాయి చరణం నవతరణం భయహరణం సాయి శరణం శరణమయ్యా శరణమయ్యా సాయి నీ చరణాలే శరణంటి పోయి శరణమయ్యా శరణమయ్యా సాయి నీ చరణాలే శరణంటి పోయి హే పావన లీలా ఘన దీనావన కాపాడు కర్పూర నీ రాజన కరుణించుము కడ తీర్చుము మా జన్మల శ్రీచరణం శుభచరణం సాయి చరణం నవతరణం భయహరణం సాయి శరణం శ్రీచరణం శుభచరణం సాయి చరణం నవతరణం షిరిడీ సాయినాథుడు ప్రపంచానికి అందించిన శ్రద్ధ సబూరి అన్న దివ్య వాక్యాలను ఆచరిస్తే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్న నేటి యువతి యువకులకు బాబా వాక్కులు ఎంతో స్వాంతరను కలిగిస్తాయి. ఆ స్వామి అనుగ్రహ వీక్షణాలు మనపై ప్రసరించడమే కాదు, అన్నార్తులకు ఆపదలో ఉన్నవారికి మన శక్తి కొలది సహాయ సహకారాలు అందించి వారి బాధలను తొలగిస్తే నిజంగా బాబావారిని సేవించినట్టే. Thank you.